వరుణ దేవుని ఆవాహన చేసి విడిగా పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు ఐదుగురు దేవతలను కలసపు ఉత్తర దిశ మంత్రములతో ఉదక సమాప్తిగా ఆవాహన చేసి పూజించాలి. సూర్యాది గ్రహములను దిక్పాలకులను ఆయా స్థానములందు ఆవాహన చేసి పూజించాలి. అటు పిమ్మట సత్యనారాయణస్వామిని కలశమందు ప్రతిష్ఠించి పూజించాలి. అనగా అష్ట దిక్పాలకులను తూర్పు మరియు 8 దిక్కులందు ప్రతిష్ఠించి పూజించాలి. పిమ్మట సత్యదేవుని కలశం మీద పూజ చేయాలి. 4 వర్ణముల వారును అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఆడవారు కూడా పూజ చేయవచ్చు. బ్రాహ్మణులు కాని వారు కేవలం పౌరాణిక మంత్రములతో పూజింపాలను. మనుషులు ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఏ రోజునైనా వ్రతములు చేసుకోవచ్చును. కానీ సత్యనారాయణ స్వామిని పూజించాలి. ఈ వ్రతమును